నాంపల్లి ఎగ్జిబిషన్ కు అడ్డంకులు తొలగిపోయాయి. రేపు ప్రారంభోత్సవానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే కొన్ని ఏర్పాట్లపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పూర్తి స్థాయిలో తనిఖీ చేసి రిపోర్టు సమర్పించాలని ఆదేశించింది హైకోర్టు. నాంపల్లి ఎగ్జిబిషన్ కు అడ్డంకులు తొలగిపోయాయి. రేపు ప్రారంభోత్సవానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, గత ఏడాది జరిగినటువంటి సంఘటన తీవ్ర స్థాయిలో ఆర్థిక నష్టం జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున ప్రమాదం జరగడం వల్ల అన్ని షాపులు కూడా తగిలిపోయినటువంటి పరిస్థితి. అప్పుడు షార్ట్ సర్క్యూట్ ఇతరత్ర కారణాల వల్ల నుమాయిష్ పూర్తిగా తగిలిపోవడం, అలాగే ప్రాణ నష్టం అనేది కాలేదు కానీ ఆర్థికంగా తీవ్రమైనటువంటి నష్టం కలిగింది. ఆ సందర్భంలోనే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. అక్కడ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే అప్పుడు జరిగింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది. అక్కడ ఎటువంటి భద్రతాపరమైనటువంటి చర్యలు కానీ ఇతరత్ర చర్యలు కానీ లేవనేటువంటి విషయానికి సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి నిన్న ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంలో హైకోర్టు కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలే చేసింది. అక్కడ 3 గ్యాలన్ల నీరు అవసరమవుతుంది ఆ నుమాయిష్ కు సంబంధించి రోజు, కానీ వాటర్ వర్క్స్ అధికారులు మాత్రం 3 లక్షల గ్యాలన్ల నీటిని మేము ఇవ్వలేము అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినప్పుడు మీరు ఎలా నీటిని సమకూర్చుకుంటారు అని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. కానీ అక్కడ 6 బోర్లు ఉన్నాయి. ఆ సంపులకు సంబంధించి 3 లక్షల గ్యాలన్ల నీటిని అక్కడ ఉంచుకునేందుకు సంపులు కూడా ఉన్నాయనేటువంటి విషయాన్ని హైకోర్టుకు ఆ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించి తరపున లాయర్ వివరించారు. కానీ ఈ సందర్భంలోనే పిటిషనర్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గైడ్ లైన్స్ ఏమాత్రం వాళ్ళు పాటించట్లేదు, ఇతరత్ర ఏదైతే ప్రమాదం జరగననటువంటి ప్రమాదం సంభవిస్తే కనుక ఇమీడియట్ గా దాన్ని ఆపేటువంటి చర్యలు వాళ్ళ దగ్గర లేవనేటువంటి విషయాన్ని లేవనెత్తారు. దీనికి సంబంధించి వాళ్ళు తనిఖీ రిపోర్ట్లన్నీ కూడా సీజే ముందు, చీఫ్ జస్టిస్ ముందు ఉంచారు. వాటి అన్నింటినీ పరిశీలించిన తర్వాత థర్డ్ పార్టీ ఏదైతే చేసిందో, తనిఖీలు చేసిందో, ఆ రిపోర్ట్ పట్ల హైకోర్టు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కానీ రేపు ప్రారంభానికి మాత్రం ఏ రకమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. రేపు యథాతథంగా హైకోర్టు మాత్రం నుమాయిష్ ను ప్రారంభించుకోవాలని చెప్పింది. అలాగే ఈ నెల వచ్చే నెల 6వ తేదీ లోపు మళ్ళీ మరోమారు తనిఖీ రిపోర్టు పూర్తి స్థాయిలో తమ ముందు ఉంచాలని చెప్పింది. కానీ అభ్యంతరాల విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు కఠినంగా వ్యవహరించాలనేటువంటి విషయాన్ని చెప్తూ రేపు జరగబోయేటువంటి ప్రారంభం జరగబోయేటువంటి నుమాయిష్ కు మాత్రం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భోగి, థ్యాంక్ యూ శర్మ.